హెచ్ఎండి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్ బీబీ నగర్ ఇన్ హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి వెంటనే పార్టీ ఫిరాయించిన నాయకురాలు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఇటీవల ఆమె తెలుగుదేశం సర్కారుపై కూడా పలు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సెగ్మెంట్ లో తనకు విలువ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమెకు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయట. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది విశాఖ పాలిటిక్స్ లో. నేను ఏసీబీ అధికారిని, మీ వ్యక్తిగత ఆస్తులు బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఇటీవల ఫిర్యాదు వచ్చిందని, దీనికి సంబంధించిన ఫైల్ ఏసీబీ కార్యాలయంలో ఉందంటూ ఆమెకు మెయిల్ వచ్చింది. ఇది ఆ మెయిల్ సారాంశం. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలి అంటే నా ఎస్బీఐ అకౌంట్ లో డబ్బులు వేయండి అంటూ ఓ ఆగంతకుడు అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు మెయిల్ పంపాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నారు. దీనిపై స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంపై వెంటనే విశాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కాదని, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. డబ్బులు అడుగుతూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని, తనకే కాక ఇలా చాలా మంది ఎంపీలకు, రాజకీయ నాయకులకు ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఇలాంటి ముఠాల పని పట్టాలని ఆమె కోరారు. వీటిపై బ్యాంకులు నిఘా వేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన కుమారుడి అకౌంట్ నుంచి 12,000 మాయమైన విషయం ఇక్కడ ఆమె ప్రస్తావించారు. దీనిపై బ్యాంకుకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికి 8 నెలల సమయం అయినా దీనిపై బ్యాంకు నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఇక వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. సైబర్ క్రైమ్ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని, అంతేకాకుండా దీనిపై పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్ పెడతానంటూ ఎంపీ గీత చెప్పారు. మొత్తానికి ఈ బెదిరింపుల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చకు వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.